సంవేద్యం రోదనతో అలమటించే జీవునిలో కలిగిన స్పందన తనలో అవిరళంగా సాగే యాతనను రూపుమాపేందుకు చేయు ప్రయత్నమే సాధన. సాధనను ప్రయత్నముతో సాగించేవాడు సాధకుడు, సాధకుడు సాధన ద్వారా చేరు గమ్యమే సాధ్యము. సాధకుడు పరిమితుడైన జీవుడు, సాధ్యము అపరిమితుడు, అనంతుడు అయిన భగవానుడు సాధ్యమును సాధకునిలో దర్శింపజేసేదే నిజమైన సాధన. ఈ ప్రపంచ రహదారిలో ప్రతి జీవియు ఒక బాటసారియే. బాట తెలియకపోయినా దారి చూపేవారు బాహ్య జగత్తులోని ప్రయాణములో లభిస్తారు. ఆంతర్యములో పయనించడం అంత తేలిక కాదు. బహిర్ముఖమయ్యే చిత్తమును అంతర్ముఖం చేయడం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. అందుచేతనే ఆధ్యాత్మిక ప్రయాణము కష్టసాధ్యంగా గోచరిస్తుంది. దుర్లభమైన విషయాన్ని దక్కించుకొనటలో చాలా జాగరూకతతో సాధకుడు యత్నించాలి. ఇవే సోపానాలు. సాధక సాగిపో, బలహీనతలను ఆగిపోని, నిరాశ నిస్పృహలను రాలిపోని. నీవు ఒంటరి వాడవు కావు. నీ ఇంటికి చేరే ప్రయత్నంలో నీవున్నావు. నిన్ను అంటిపెట్టుకునే అక్షర రూపుడున్నాడు. నీ జన్మే ధన్యము, నీ కర్మే పరమ పవిత్రము. ఓం తత్సత్. భక్తులు ఆత్మబంధువులకు తెలియజేయదేమనగా, భక్తులు ఆత్మబంధువులకు తెలియజేయనుదేమనగా, మేము చేస్తున్న భక్తి ప్రచారంలో మీరు కూడా ఈ వీడియో లింక్స్ను సోషల్ మీడియాలో మరియు మీ వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడం ద్వారా పాల్గొనవచ్చును. భగవంతుని కృపావర్షం మనందరిపైన కురుస్తుంది. 651 పాడైపోయే వాటిని ప్రక్కన ఉంచుకొని అవి పాడుకాగానే ఏడవడం మనిషికి అలవాటైంది. పాడుకానిది ఓడులేనిది ఎప్పుడూ నీ తోడుగానే ఉంది. ఈ సత్యమును గ్రహించిన వారే సుఖవంతులు. 652 దేహం చక్కని ఓడలాగా దొరికింది. గురువు నావికుడై ఉన్నాడు. భగవత్కృప అనుకూలమైన గాలిలా వీచుచున్నది. సోదరా, ఇక ఆలస్యం ఎందుకు? శాంతి తీరాన్ని చేరిపో. 653 ధర్మాచరణములో మనస్సు పవిత్రంగా మారుతుంది. బుద్ధి ప్రసన్నంగా ఉంటుంది. హృదయం నిర్మలంగా ఉంటుంది. ఈ స్థితిలో భగవంతుడు నీ హృదయంలో స్థిరపడతాడు. 654 ధర్మ సంరక్షణార్థం యుగ యుగాలలో తాను అవతరిస్తానని పరమాత్మ భగవద్గీతలో స్పష్టం చేశాడు. దీనిని బట్టి పరమాత్మకు ధర్మం నందు మక్కువ ఎక్కువని అర్థమొకటలేదా? అధర్మంగా ఆచరిస్తే భగవంతుడు కరుణిస్తాడా? ఆలోచించు. 655 జీవికి ద్రవ్యం ముఖ్యం కాదు, దైవం ముఖ్యం. దైవం కొరకు ద్రవ్యాన్ని త్యజించవచ్చు. ద్రవ్యం కోసం దైవాన్ని త్యజించు వారికి పుట్టగతులుండవు. 656 ఔషధం రోగాన్ని పోగొడుతుంది. భక్తి భవరోగాన్ని రూపుమాపుతుంది. ప్రాపంచిక విషయాలలో చరించే మనసు చెడిపోతుంది. దయ్యాల కుంపలా తయారవుతుంది. 657 అచంచల భక్తి పవిత్ర హృదయం గల వారింటికి భగవానుడు నడిచి వస్తాడు. శ్రీకృష్ణుడు సుధామునింటికి వెళ్ళలేదా? భగవంతుని రప్పించుకునే శక్తి భక్తికే ఉంది. 658 సంపాదన మంచిది కాదని ఎవరూ చెప్పడం లేదు. దాని సాన్నిధ్యంలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉండవు. ఏది నిత్యానందమును పూర్ణశాంతిని ప్రసాదించును, దానిని సంపాదించు. 659 భగవన్నామం మనస్సును పవిత్రం చేస్తుంది. నామం చేయడానికి ఖర్చు ఏముంది? గతంలో ఆచరించిన పాపము వర్తమానంలో నామాన్ని చేయనీయకుండా అడ్డుపడుతున్నది. 660 ఆలయానికి వెళ్ళిన భక్తుడు సాష్టాంగ పడితే చొక్కా పాడైపోతుందని శంకిస్తాడు. పరమాత్మ అనుకుంటాడు వీడికి నాకన్నా చొక్కాయే ముఖ్యమని. 661 ఒక చెడు ఆలోచన రాగానే నీ మనస్సు ఆవేదన అనుభవిస్తుంది. అంటే నీవు ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తున్నావని భావం. చెడును ఆనందంగా అనుభవించడం పాపి లక్షణం.
662 ఆచరణ లేని అధ్యయనము అనర్థమును తెచ్చిపెడుతుంది. జీర్ణము కాని భోజనము విషముగా మారునట్లు అనుభవానికి రాని విద్య అహంకారమును సృష్టిస్తుంది. 663 చెరువు నిండా నీళ్లున్నాయి. ఈత రాని వాడు అందులో పడితే మరణిస్తాడు. అదే చెరువులో ఈత తెలిసిన వ్యక్తి దిగితే చక్కగా ఈది స్నానం చేసి గట్టు మీదకి వస్తాడు. అతని విషయంలో చెరువు మరణప్రాప్తి స్థానం కాదు. అలాగే కర్మ కూడా అజ్ఞానిని బంధిస్తుంది. కర్మ రహస్యం తెలిసిన వ్యక్తి కర్మలాచరిస్తూనే కర్మ వలయం నుండి బయటపడతాడు. 664 శరీరము ప్రారంధానికి సంబంధించినది కనుక ప్రారంధం వలన జనించు సుఖదుఖాలు శరీరాన్ని వేగాన్ని తనవి కాదని జ్ఞాని భావిస్తాడు. అంతా మన ఆస్తియే అన్నట్లు మనము తాధ్యాత్మ్యం చెంది సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాము. 665 కర్మఫలాలను ఎప్పుడైతే ప్రసాదంగా భావిస్తామో వాటి సాన్నిధ్యం మనకు దుఃఖాన్ని కలిగించదు, పైగా ప్రశాంతతను అందిస్తుంది. 666 సాధకుని మనస్సు స్ఫటికం వలె స్వచ్ఛంగా ఉండాలి. పుష్పముల ముందు స్ఫటికమును ఉంచితే పూలతో తాదాత్మ్యం చెంది ఆయా రంగులతో తాదాత్మ్యం చెందుతుంది. స్ఫటికము పూలతో తాదాత్మ్యం చెందినట్లు సాధకుని మనస్సు ఆత్మైక్యం చెందాలి. 667 జ్ఞానమను తీగ అల్లుకొనుటకు మననమను పందిరి అవసరము. 668 మురికి నీరు గంగా ప్రవాహంతో కలిసి తాను శుద్ధిపడి ఇతరులను శుద్ధి చేసి తన గమ్యస్థానమైన సాగరమును చేరినట్లు సాధకుడు సదాచార గంగలో మునకవేసి సమరూపమైన బ్రహ్మసాగరమును చేరి తరిస్తాడు. 669 రాగద్వేషాల పంచన నిలబడి వంచనకు గురికాకు. సుఖదుఖాల ఉయ్యలలో ఊగిసలాడాలని ఉగులాటపడకు. సదాచారవంతుడవై జీవించు. సర్వాత్మ దృష్టిలో తరించు. 670 కుక్క వాసన పట్టుచూ నడిచి యజమానిని కనుగొన్నట్లు ధ్యానం ద్వారా ధ్యేయ వస్తువును అభేదముగా దర్శించును. 671 నిద్రించువానికి శబ్దము లేపినట్లు అజ్ఞాన నిద్ర నుండి శబ్ద ప్రమాణము జీవుని తట్టి లేపును. 672 ప్రమాణము దొరికిన వానికి భ్రమ కలుగును. దొరకని వారు భ్రమలో నుందురు. 673 సాగరములో అలలు కదులును. అలలు కదులుటకు సాగరము ఆధారము. అలలు కదులునప్పుడు కూడా అవి సాగరమునందే ఉన్నవి. అలలు లయించిన పిదప కూడా సాగరము పూర్ణమై భాషించుచునే ఉన్నది. వృత్తులు కూడా చైతన్యమునందు ఇలాగే కదులుచున్నవి. 674 సదాచార జీవనమన్నది చక్కని నావయే ఉన్నది. దానిలో ఆసీనులైన వారిని హాయిగా నడిపించి సంసార సముద్రమును దాటించి శాంతి తీరమును చేర్చును. 675 దుఃఖము మనిషిని బాధించదు. దుఃఖమునకు సంబంధించిన భావనయే బ్రతుకును శోకమయం చేస్తుంది. దుఃఖం అన్నది జీవితంలో లభించే మహదవకాశము. అగ్ని ఇనుమును మెత్తబరచినట్లు దుఃఖము జీవుని నిర్మలుని చేయును. 676 సద్భక్తితో పాటు సమర్పణ భావన కూడా ఉండాలి. భగవంతుడు ప్రసాదించిన దాన్ని తిరిగి ఆయనకు సమర్పించిన వాడు దోషియగును, దొంగయగును. 677 సారవంతమైన ఫలములను వృక్షములు పరుల కొసగునే గాని తాము ఉంచుకొనవు. ప్రీతి అయిన వాణిని పరమాత్మకు సమర్పించేవారు ధన్యులు. 678 ఆగ్రహమునెవ్వరైనను ప్రదర్శించగలరు. నిగ్రహమును ప్రదర్శించువారే పుణ్యాత్ములు అనబడగలరు. 679 మహాత్ములు జీవ నదుల వంటి వారు. నది పుట్టిన చోటికి వెళ్ళి చూచినచో దాని వైభవం ఏదియూ గోచరించదు. కానీ అదే నది సాగరమున సంగమించినప్పుడు విశాలముగా శోభాయమానముగా గోచరించును. చరించడంలోనే నది విశాలమైంది. జీవించడములోనే మహాత్ముడు వికాసము నొందుతాడు. 680 జీవితము శుభముగా నడిచినచో మృత్యువు కూడా శుభకరముగానే యుండును. జీవితకాలమంతయు పరమాత్మను ధ్యానించు వారులకు మృత్యు సమయమున యమదూతలకు బదులుగా యదుభూషణుడు దర్శనమిచ్చును. 681 కర్మ ఫలితాలు భగవదాధీనములు. వాటిని ఎవ్వరూ నివారించలేరు. విడిచిన బాణాన్ని వెనుకకు మరలించలేని విధంగా ఆచరించబడిన కర్మల వలన కలిగే ఫలితమును నిరోధించలేము.
1982 శరత్కాలము సమీపిస్తే నదుల వేగం తగ్గుతూ ఉంటుంది. సాధన శోభిస్తూ ఉంటే మనసులో ఆవేదన క్షీణిస్తూ ఉంటుంది. అభ్యాసంపై ఆనందము ఆధారపడి ఉంటుంది. 683 భక్తి బాల్యమునందే కలగాలి. అంతఃకరణ కలుషితం కాకమునుపై అచ్యుతనిపై అనురాగం ఏర్పడాలి. భాగవతుల యొక్క వైభవమును బాల్యమే తెలుపును. 684 తన సాధనపై సాధకునకు నమ్మకం ఉండవలను. తన కొరకు భగవానుడు తప్పక వచ్చును అనడి అచంచల విశ్వాసము ఉండవలను. 685 నిత్యము భగవంతునికి నైవేద్యము సమర్పించి తదనంతరము భుజింపవలను. ఇలా అర్చించు భక్తులను ఒకనాడు భగవానుడే స్వయముగా వచ్చి ఆశీర్వదించును. 686 భగవత్ సేవానంతరము మౌనముగా కొంతకాలం ఉండవలను. పూజ కాగానే పరులతో భాషించుట అన్యకర్మలు ఆచరించుట చేయరాదు. అప్పుడే ఆచరించిన సేవ సఫలమగును. 687 ధ్యానమునకు ముందుగా దాస్యం అలవడవలను. దాస్యభక్తి అలవడిన తర్వాతనే ధ్యానము పటిష్టమగును. 688 సముద్రమును ఎవరు శుష్కింపజేయలేరు. సూర్యుని ఆర్పలేరు. ఆకాశంను ఖండించలేరు. వాయువును పిడికిట బంధించలేరు. అలాగే వందనీయులైన వారిని ఎవరూ నిందించలేరు. అలా నిందించినను అవి వారి పాలిట స్థుతులై ప్రకాశించును. 689 మహాత్ముల మనస్సులో నిల్వగలిగిన పుణ్యాత్ములు తప్పక మాధవ నిలయమును చేరుకుందురు. 690 సుఖాన్ని అందరూ వాంఛిస్తారు. కానీ సుఖ కారణములను దూరం చేసుకుంటారు. సుఖ బీజములను నాటకుండా ఆనంద ఫలమును నారగింపవలనని శ్రమించుచుందురు, భ్రమించుచుందురు. ఇదొక అస్తవ్యస్త ధోరణి. 691 సాగరంలో కల్లోల కెరటాలు లేచినట్లు బ్రతుకులో ఆవేదన అలలు లేస్తుంటాయి. అలల మధ్యనే సముద్ర స్నానాన్ని ముగించుకునిలాగున ఆవేదనల మధ్యనే బ్రతుకుకు పరమార్థం కల్పించుకోవాలి. 692 దేహము శక్తివంతముగా ఉన్నప్పుడే సాధనలు ఆచరింపవలను. ముసలితనమున ప్రక్కవారిని బాధించడమే గాని జీవితమున సాధించేది ఉండదు. 693 మనమేదైనా సత్కార్యమును అనుహరించినప్పుడు అది భగవద్ అనుగ్రహమని భావించవలను. అహంకారము అనర్థదాయకమని మర్చిపోరాదు. 694 శ్రద్ధతో భగవన్నామము ఉచ్చరించు వానికి మొదట భక్తుల దర్శనమగును. తర్వాత భగవంతుని దర్శనమగును. 695 అవాంతరములు ఎదురైనప్పుడు అచ్యుతుని ఆశ్రయించాలి. జీవితంలో ఏ కష్టం ఎదురైనను ముందుగా భగవన్నామం ద్వారా భగవంతునికి నివేదించే ఉత్తమ గుణమును తయారు చేసుకోవాలి. 696 నామము నుచ్చరించినప్పుడు మనలోని పాపములను పరమాత్మ దగ్ధము చేయుచుండును. పరమాత్మ కార్యాన్ముఖుడై ఉండు సమయాన మనము అన్యస్మరణను విస్మరించి శ్రీహరిందే ధ్యానము నుంచాలి. 697 ప్రతీకారము పామరుల లక్షణము. సహనము సాధుజన సౌశీల్యము. ప్రతీకారమునకు పగ ఒకటియే చాలు. క్రోధముకటి చాలు. కానీ ద్వేషించిన వారిని ప్రేమించుటకు సౌజన్యం ఉండాలి, సంస్కారం ఉండాలి. 698 స్వార్థపరులైన వారు అన్యుల బాధలు నెరుగరు. యాచకుడు దాత కష్టములను తెలుసుకొనగలిగినచో అతడు యాచింపడు. అలాగే దాత కూడా యాచకుని బాధలు నెరిగినచో వానిని విమర్శింపడు. 699 భగవద్ భజనలు ఉపకరించు వస్తువులన్నిటినీ పవిత్రముగా దర్శింపవల్లు. సాధన పెరుగుతున్న కొలది అవి అన్నీ పవిత్రుడు రూపములగును. చేతనములే భాషించును. 700 పుస్తకాల వలన మనిషికి జ్ఞానం వచ్చును. కానీ భక్తి గ్రంథాల వలన రాదు. అది కేవలం ఈశ్వర అనుగ్రహం వలనే ప్రాప్తించును. 701 రాబోయే ఆపదలు పుణ్యాత్ములకు ముందుగానే అవగతమవుతూ ఉంటాయి. 702 జీవునికి మార్గం తెలిపే గురువు అవసరం. ఆ గురువు నలుగురిని దారిని చూపమని పంపుతాడు. జీవుని దేవుని వద్దకు చేర్చేందుకు దారి చూపే ఆ నలుగురు మార్గగాములు 4 వేదముడే. 703 బ్రతుకంతా మంగళకరంగా ఉంటే మృత్యువు కూడా మంగళకరంగానే ఉంటుంది. 704 సత్యాన్వేషణలో నిరాశ పనికిరాదు. సాధన ఫలప్రదము కానప్పుడు ప్రయత్నమును ఉత్సాహపూర్తంగా సాధకుడు తీవ్రతరము చేయాలి. 705 పుణ్యాత్ములైన వారిని ఇంటి నుండి వెడలగొట్టిన వారికి శుభములు అంతరించును. విదురుని దూరం చేసుకుని దుర్యోధనుడు పతనమయ్యను. విభీషణ్ణి పోగొట్టుకుని రావణుడు మృతి చెందను. భక్తులను బాధించే వారి బ్రతుకులు శూన్యమైపోతాయి. 706 బాధలు కలిగినప్పుడు పెద్దలను ఆశ్రయించే వారికి శుభములే చేకూరును. 707 బాధలు మానవునిలో వివేక జ్వాలను రగిలించి
విజ్ఞాన పరిధులలో విహరింపజేస్తాయి. కనుక భగవాన్ని మరిపించే భోగాల కన్నా భగవంతుని స్మృతికి తెచ్చే బాధలే శ్రేయస్కరం. 708 అగ్నిలో కాలి బంగారు అపరంజిగా మారినట్లు బాధల వలయములో చిక్కిన భక్తుడు భగవంతునికి తీర్పాత్రుడవుతాడు. బాధానుభవంలో అతనికి లభించిన విశ్వాసమే దానికి కారణం. 709 ఒక కార్యమును ఆచరించే ముందు ఈ కార్యాచరణము పుణ్యమును ఇచ్చునా పాపమునా దించునా అని ఆలోచించాలి. పాపకార్యమైనచో వెంటనే దాన్ని త్యజించాలి. 710 తాను ఎండని అనుభవిస్తూ ఇతరులకు నీడనిస్తుంది వృక్షము. తన కష్టాన్ని తాను అనుభవిస్తూ అన్యులకు ఉపకారం చేయుటయే సాధుత్వం. 711 గురువును దేహమునకు పరిమితుడని భావించరాదు. దైవమునందు ఎట్టి భక్తిని కలిగి ఉందుమో గురువునందును సాధువులయందును అట్టి భక్తినే కలిగి ఉండవలను. విగ్రహమును రాయి అని భావించకూడదు. గురువును మానవుడని తలచకూడదు. 712 ఎవరో నిన్ను గాయపరుస్తారని నీవు భీతి చెందనవసరం లేదు. పరమాత్మ నిన్ను కాపాడటకు సిద్ధంగా ఉన్నాడు. బాధించే వాడికి రెండు చేతులే, రక్షించేవాడు అనంత బాహువులు కలవాడు. 713 పెరుగును చిలుకుట వలనే వెన్న లభించినట్లు విచారం వలనే జ్ఞానం లభ్యమగును. 714 అసత్యపరుడు ద్వంద్వ మనస్తత్వమును కలిగి ఉండును. ద్వంద్వ మనస్తత్వము కలవానికి సంకల్పశక్తి క్షీణించును, ఏకాగ్రత కుంటుపడును. ఏకాగ్రత లేనివాడు ఏకవస్తువు చింతనమును సాగించలేడు. అందుచేత సాధకుడు సత్యభాషణం చేయవాడై ఉండవలను. 715 తపమెరిగిన వాడు పతనమెరుగడు. ఆంతర్యంలో చోటు చేసుకొని ఉన్న బలహీనతలను పారద్రోలునదియే తపస్సు. బాహ్య ప్రేరణలను పెడచెవిని పెట్టి ఆంతరంగిక సౌందర్యం వీక్షించుటకు చేయు ప్రయత్నమే తపస్సు. దివ్యమైన ఆధ్యాత్మిక అగ్నిలో తనను తాను ఆహుతి చేసుకున్నటే తపస్సు. 716 బ్రహ్మచర్యమునందు స్థిరపడిన వానికి ఈ ప్రపంచంలో అసాధ్యమున్నది ఉండదు. చక్కని ఏకాగ్రత అలవడును, ధారణ నిల్చును, ధ్యానము కుదురును, మాయ పలాయనమగును, మమతలు వీడిపోవును, కోరికలు అంతరించును. 717 ఎవనికి నేత్రములు చెడునో వానికి బుద్ధి కూడా కలుషితమగును. రావణాసురునికి కామము మొదట నేత్రములలో ప్రవేశించును, తద్వారా మనస్సులో ప్రవేశించి ఆంతర్యమును మలినపరచను. కామస్మరణము జీవికి మరణము నందించును. 718 పాపమునకు ప్రేరణ అవసరం లేదు, రాగమునకు ప్రేరణ అవసరం లేదు. అవి మన మనస్సులో చక్కగా తిష్టివేసి ఉన్నవి. పుణ్యానికి ప్రేరణ కావాలి, త్యాగానికి ప్రేరణ కావాలి. 719 ప్రపంచము మనస్సు కన్నా భిన్నమైనది కాదు. మనస్సు నుండి ఆలోచనలు కదిలినట్లే ప్రపంచము కదిలినది. మనస్సు లయించగానే మనోసంకల్పములతో పాటు ప్రపంచం కూడా లయించిపోతున్నది. కనుక మనోనిర్మితమైన ప్రపంచము మాయామయమై నిలిచి ఉన్నది. 720 అలజడులను రేపే అలలు తీరమున తెలుస్తుంటాయి. అమూల్యమైన ఆణిముత్యాలు సాగర గర్భంలో నిగూఢంగా ఉంటాయి. మానసిక అలజడులు ఆవేదనలు మనుషులకు అనుభవంగా అందుతుంటాయి. నిగూఢమైన ఆత్మ పొంత శక్యముగా అనేది అయి ఉండును. అట్టి ఆత్మను ఎలా గ్రహించాలి, ఎవరు గ్రహింపగలరు? చిరబుద్ధి గల సాధకులే జ్ఞానచక్షువు ద్వారా గాంచగలుగును. 721 నీదనుకునే ఈ దేహము నీవు కాదు. కొంతకాలం క్రింద ఈ దేహము నీకు ప్రాప్తించినది. మార్పు చెందే ఈ దేహము ఒకనాడు మారు పలకదు, మరుభూమికి చేరుతుంది. నీ చేత చూడబడే వస్తువు నీకన్నను భిన్నమైనట్లు నీ చేత దర్శింపబడే ఈ దేహము నీకన్నా అన్యమని వేరుగా చెప్పవలనా? 722 సాధకుడు సాధనలను ఆచరించును, ఫలితము రాలేదని నిరాశ చెందుచుండును. ఇది ఉండకూడని లక్షణము. నీవు సాధకుడవు గనక సాధనలు ఆచరించుటకు అర్హుడవు. సర్వజ్ఞుడైన భగవానునికి నీకు ఎలాంటి ఫలితం ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎందుకు ఇవ్వాలో తెలుసు. నీకు కర్మలయందే అధికారము కలదు. ఫలములను గూర్చి ఒకచోట సాధకునికి సముచిత కార్యము గానేరదు. 723 ఆశయ సిద్ధికి ఆశ ప్రతిబంధకము. ఆశ మానవాభ్యున్నతిని ఆటంకపరుస్తుంది. ఆశావలయంలో చిక్కుకొని ఆత్మానందమును పోగొట్టుకొనుట శోచనీయము. 724 వెలుగు లేని చోట చీకటి అలుముకుంటుంది. సత్యము లోపించినచో అసత్యము తాండవిస్తుంది. ధర్మము నశించగానే అధర్మం వ్యాపిస్తుంది. జ్ఞానము లేని ఎడల అజ్ఞానము దర్శనమిస్తుంది. 725 బురద నీటిలో మనము పూడికను దర్శించలేము. నిర్మల జలమునందే పూడిక గోచరించును.
అలాగే వృత్తులతో కూడిన చిత్తంలో శాంతి లభించదు. వృత్తులు అణగారినప్పుడే ఆత్మ సందర్శన మగును. 726 తీరిన కోరికలు నూతన అనుభవాన్ని వంచిస్తుంటాయి. తీరని వాంఛలు హృదయంలో నిరాశాగాలుల్ని తోలుతుంటాయి. కోరికలు తీరినా దుఃఖమే, తీరకపోయినా శోకమే. ఎటు చూచినా శోక సముద్రంలో మనలను పడదోయే కోరికలను విషతుల్యంగా భావించి విసర్జించాలి. 727 శాంతి అన్నది ఒక అద్భుతమైన శక్తి. శాంతి గలవానికి సహన శక్తి మెండుగా నుండును. భగవంతునికి నీవెంత శరణాగతుడవై జీవిస్తావో అంతగా శాంతికి సన్నిహితుడవై జీవిస్తావు. 728 మనం చేస్తున్న మోసం వెనుక, ప్రతి అమానుష కార్యం వెనుక నిశ్శబ్దంగా నిలబడి మనచే ఘోర కృత్యాలు చేయిస్తున్నది తృష్ణయే. తృష్ణ తొలగిన అంతఃకరణ ప్రశాంతతకు నిలయము. 729 రెమ్మకు వ్రేలాడే పుష్పాన్ని ఫోటో తీయవచ్చు, కానీ అది విరజిమ్మే సౌరభాన్ని ఫోటో తీయలేము. మనిషి చేష్టల్ని గుర్తించగలము, కానీ వాటి వెనుక తిష్టవేసి ఉండే మనోభావాలను గ్రహించలేము. 730 ఓటికుండలో పోసిన నీరు ఎలా కారిపోవచ్చున్నదో, నవరంధ్రముల శరీరం అనే ఓటికుండలో ఆయువు అలా కరిగిపోతున్నది. 731 మనసు బహిర్ముఖమవుతున్నంత వరకు జీవితము భగవంతుని వైపు మరలదు. సత్యమును గ్రహించి భగవంతునిపై మరలిన మనస్సు తిరిగి బాహ్య ప్రపంచంలో తగులుకోదు. 732 ధూళి గాలితో కలిస్తే ఆకాశానికి ఎగురుతుంది, నీటిలో తడిస్తే పాతాళానికి జారుతుంది, ఇనుము నిప్పుతో కలిసి మృదువుగా మారుతుంది, మట్టితో కలిస్తే త్రుప్పు పట్టిపోతుంది. సంగత్వం యొక్క మహిమ అలాంటిది. 733 నీటి నుండి నెయ్యి లభ్యం కాదు, ఇసుక నుండి తైలము ఉత్పన్నము కాదు, అగ్నిలో శీతలం ఉదయించదు, ప్రపంచంలో సుఖం లభించదు. 734 మట్టి లేనిచో కుండ ఉండదు, బంగారు లేనిచో నగలేదు, నీరు లేనిచో మంచుగడ్డ లేదు, భగవాను లేనిచో జగత్తు లేదు. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, నగ లేకపోయినా బంగారం ఉంటుంది, మంచుగడ్డ లేకపోయినా నీరు ఉంటుంది, జగత్తు లయించిన భగవానుడు ఉంటాడు. 735 మహాత్ములని మహర్షులని ఎవరిని గూర్చి నీవు పలుకుచున్నావో వారంతా ఒకనాడు సాధకులే. నీలాగా నాలాగా బాధలను అనుభవించిన వారే. వారి మార్గమే మన మార్గము, వారి గమ్యమే మన గమ్యము. పాత రోతగా మిగిలిపోతుంది, అందమైన భవిష్యత్తు నీ కోసం నిరీక్షిస్తూ ఉంది. నిలకడగా నడువు, పడకుండా పరుగులిడు, నిరాశను పాతిపెట్టు, ఆశతో ముందుకు అడుగుడి.